ఉన్నా కూడా మీడియా వాళ్ళందరూ వచ్చి దీన్ని అంటే ఇది సక్సెస్ మీట్ అనాలా, థ్యాంక్ యూ మీట్ అనాలా, ఇట్లాంటి పదాలని పక్కన పెట్టేస్తే ఫస్ట్ మళ్ళీ దీన్ని ప్రీ రిలీజ్ అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి వంశీశేఖర్ గారి కోఆర్డినేషన్లో మిగతా మీడియా మిత్రులందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంతమంది ఆడియన్స్కి ఇలాంటి టైంలో కూడా సపోర్ట్ చేసినందుకు, ఇప్పటిదాకా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంచెం ఎక్కువ సేపు చెప్తానేమో. సో యా, అంటే ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు మేము ఆల్రెడీ ఒక చిన్న మా కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్ టీమ్ ఎక్సెట్రా, అందరం కూర్చొని షో వేసుకున్న తర్వాత ఐ థింక్ వాళ్ళందరి ఆనందం, వాళ్ళందరి కాన్ఫిడెన్స్ ఏదైతే వచ్చిందో, మాకు ముందు నుంచి ఉన్న ప్రొడక్ట్ మీద కాన్ఫిడెన్స్ డబుల్ అయింది. దానివల్ల ఇంకా ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చేస్తుంది అనుకున్నాం, కానీ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎందుకంటే ఆబ్వియస్ రీజన్స్, ఈ పాండమిక్, దాని తర్వాత ఎంతమంది వస్తారు బయటికి, సో నిజంగా వస్తున్నారా, డిజిటల్ మీడియాలో మాత్రమే సౌండ్ ఉందా అనే ఒక ఆ సంశయం ఎందుకు, ఒకసారి డైరెక్ట్ వెళ్ళి హాయ్ చెప్పేసి వద్దాం అందరికీ అని బయలుదేరాం. ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి గుంటూరు వరకు ఒక 11-12 సిటీస్ టౌన్స్ అన్నీ, రకరకాల థియేటర్స్ అన్నీ తిరుగుతున్నప్పుడు, అంటే యా అంటే ఇది ఎగ్జాజరేషన్ కాదు, అక్కడ నియర్లీ హౌస్ఫుల్స్, అదే ఆ 50% తగ్గ హౌస్ఫుల్స్ ఇక్కడ తెలంగాణలో, దీనికి తగ్గ హౌస్ఫుల్స్ ఇవన్నీ అయ్యి ఓవర్వార్మింగ్ రెస్పాన్స్. వెళ్ళిన ప్రతిసారి ఇంటర్వెల్ అంటే దానికి అరవటం, ఓకే సెలబ్రిటీస్ ఎవరు వచ్చి అడిగినా అరుస్తారు, అది పక్కన పెడితే వాళ్ళు అక్కడ పేర్లు చెప్పి ఈవెంట్స్ చెప్పి అరుస్తున్నప్పుడు ఎంత బాగా ఎక్కింది వాళ్ళకి అనేది, ఎంత బాగా ఎంజాయ్ చేశారు మినిట్ బై మినిట్ అనేది చాలా అర్థమైంది. సో యా, ఇది ఇంకా ఐ థింక్ ఒక చిన్న క్లోజర్, వెరీ ఫార్మల్ క్లోజర్ లాగా అనుకున్నాం కాబట్టి ఐ వుడ్ యాక్చువల్లీ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మన ఇలాంటి టైంలో కూడా అలాంటి ఆడియన్స్ అందరికీ ఓపెన్గా పెట్టి, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, ఆయా ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డేర్ చేసి రిస్క్ చేసి ఓపెన్ పెట్టి చేసినందుకు ఆ పే ఆఫ్ ఏదైతే వచ్చిందో, ఇప్పటికీ ఇంకా కొత్త స్క్రీన్స్ యాడ్ అవుతూ ఉన్నాయి, ఇది ఇంకా చాలా అన్ఎక్స్పెక్టెడ్. సో కన్సిడరింగ్ యూఎస్ఏ అవనివ్వండి, ఇక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణ అవనివ్వండి, సో హంబుల్ థ్యాంక్స్ టు ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్. రైట్, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ కాల్ తీసుకొని మొత్తం సపోర్టివ్గా ఉన్న కంప్లీట్ ప్రొడ్యూసర్ మా ఫ్యామిలీ, అంటే మాకు ముగ్గురు ఉన్నారు, సో మేజర్ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు, వివేక్ కూచిపట్ల గారు, కీర్తి చౌదరి గారు. సో వీళ్ళందరూ, ఐ మీన్ ఆ కోఆర్డినేషన్ అండ్ ఖచ్చితంగా ఇది స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు ఆ బయట పెట్టేద్దాం, వస్తే వస్తారు లేకపోతే ఓటీటీకి ఇచ్చేద్దాం అనేది ఎవరికైనా వచ్చేసే ఇమీడియట్ థాట్. బట్ కంటెంట్ని నమ్మి, విష్ణు గారి మాటను నమ్మి, మా టీం వర్క్ని నమ్మి రిస్క్ చేద్దాం, ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా అని చూడకుండా, నేను చూసి చెప్తే అది వేరు, చూడకుండా అసలు నాకు తెలిసి లాస్ట్ ఆడియన్స్ కన్నా ముందు చూశారు అంతే ప్రొడ్యూసర్స్. సో ముందు నుంచి చెప్పటం అంటే ఎందుకు నమ్మారు తెలీదు, నమ్మారు, అది పే ఆఫ్ అయినందుకు ఐఎమ్ వెరీ హంబుల్డ్. సో అక్కడి నుంచి తీసుకుంటే మన ప్రొడక్షన్ టీమ్, ఇవన్నీ ఇంకా ఆబ్వియస్గా ఇంటర్నల్ గా కనపడే టీమ్స్, బయటికి కనపడేది ప్రాబ్లీ ఓన్లీ ద కాస్ట్ అండ్ ఎవరైతే మెయిన్ టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళది మాత్రం బయటకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది ఇక్కడ దాకా రావాలంటే ఇందాక నేను డిస్ట్రిబ్యూటర్స్ అన్నట్టు ఇంటర్నల్గా, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఇంటర్నల్గా చాలా హెల్ప్ చేసిన ఫ్యాక్టర్స్ చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్, ఎవ్రీ స్మాల్ అండ్ మేజర్ పర్సన్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్. సీతారామరాజు గారు అవనియండి, సంతోష్ గారు అవనియండి, మయాంక్ అగర్వాల్ గారు, సర్వేష్ గారు, మన విజయ గారు హూ ఇస్ హెడింగ్ పీపుల్ మీడియా, వివేక్ గారితో పాటు. సో ద ఇమెన్స్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్, అది అసలు ఇంకా యా ఇంకా ఇది థ్యాంక్ మీట్ కాబట్టి ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ రియల్లీ. అక్కడి నుంచి ఇంకా మనం అంటే పాటలు ఇవన్నీ ఇంకా అందరూ మాట్లాడిందే, వివేక్ సాగర్ది సపరేట్గా నేను చెప్పేది అయితే ఏం లేదు, బట్ ఆయన పాటలకి అంటే ఆ బాణీలు ఇస్తారు, బట్ దానికి తగ్గ సాహిత్యం, దానికి తగ్గ గాత్రం అవన్నీ యాడ్ అయితేనే అది ఇంత బాగా ఆదరణకి లోన్ అవుతాయి. సో అంటే ప్రత్యేకంగా తెలుగు సినిమా అనేసరికి కొంచెం అలాంగ్ విత్ కథ, టైటిల్, పాత్రలు ఇవి కాకుండా సాహిత్యం అనేది కూడా ఒక మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది కథను చెప్పే విధానంలో. సో దానికి పెద్దపీట మేము వేయాలనుకున్న అది దానికి తగ్గట్టు ఇవ్వగలిగే వాళ్ళు దొరకాలి. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ జొన్న విత్తుల గారు. సో ఇవాళ్ళే ఒక పాట రిలీజ్ అయింది మార్నింగ్, ప్రపంచ జిష్ణు అని. ప్రపంచ జిష్ణు అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 10% మందికి తెలిసేమో, ప్రపంచ నాతో సహా నాకు కూడా తెలీదు. ప్రపంచ జిష్ణు అంటే ప్రపంచాన్ని జయించేవాడు అని. అది లక్కీలీ ఇవాళ రిలీజ్ అవ్వటం అనుకోకుండా, ఏది మా చోరుడు కొంచెం జనాలందరి హృదయాలు చోరీ చేశాక, జయించాక ప్రపంచ జిష్ణు అని, శ్రీ విష్ణు ప్రపంచ జిష్ణు అని స్టార్ట్ అవుతుంది పాట. సో చిన్న సంస్కృతం తెలుగు మిక్స్తో వెళ్ళిన ఒక సాంగ్, దాన్ని ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడున్న దాంట్లో అసలు తెలుగు పాటలు వింటమే కొంచెం ఇదిగా ఉన్నప్పుడు సంస్కృతం లాంటిది యాడ్ అయినా సరే ఖచ్చితంగా వింటారు అని వివేక్ గారు, వివేక్ సాగర్ గారు అండ్ జొన్న విత్తుల గారు నమ్మటం, దాన్ని
ప్రొడ్యూసర్ లెవెల్లో అందరూ యాక్సెప్ట్ చేయటం. సో దానివల్ల ఇది బయటకు వచ్చింది. వేఆర్ యాజ్ అ టీమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ పర్టికులర్ సాంగ్. నెక్స్ట్ కృష్ణకాంత్ గారు, ఇందాక మీరు విన్న సిట్ శ్రీరామ్ గారు పాడిన పాట, అందులో అది సినిమా క్లోజర్లో వస్తుంది, విచ్ మీన్స్ అది డైలాగ్స్ ఏముండవు, సాహిత్యంలోనే అన్ని చెప్పాలి, విషయం ఇది అని కన్వే చేయాలి. అది అంత మళ్ళీ అర్థం కాని పదాలు ఉండకూడదు, చిన్న బ్యాలెన్స్ క్రాక్ చేయాలి. అది వెరీ టెరిఫిక్గా చేశారు, అంతవరకు వెరీ హ్యాపీ. అండ్ శనపతి భరద్వాజ్ పాత్రుడు, ఆయన మాయమాయ అని బందీన అని ఇందాక విన్నది మీరు. సో ఇట్లా సాహిత్యానికి ఎంత బాగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారనేది పాటల్లో అర్థమవుతుంది. సో ఐ నీడెంట్ స్పీక్ మోర్ అబౌట్ దెమ్. ఐ వుడ్ ఓన్లీ లైక్ టు థ్యాంక్ దెమ్ పర్టికులర్గా. అండ్ ద మెయిన్ టెక్నీషియన్ టీమ్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళకి వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి, వేరే వే ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి, పక్కన పెట్టి అంటే ప్రాబ్లం చేసుకుంటూనే, బట్ దీనికి పెద్ద పెట్టు వేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్ కంట్రిబ్యూషన్, రైట్ ఫ్రమ్ వేదరామన్, తను వేరే మూవీస్ చేస్తున్నా సరే ఇక్కడికి వచ్చి జస్ట్ క్రియేటివ్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఉండి ఇక్కడి నుంచే ప్రాపర్ డిస్కషన్స్ అన్నీ చేసుకుంటూ, మీరు ఆ విజువల్ బ్యూటీ ఏదైతే అన్నా కొత్తగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక రెగ్యులర్గా ఆల్రెడీ చూసేసిన విజువల్ టైప్లో ఉండదు. సో అది ఇట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ తనంత టైం వెచ్చించి క్రియేటివ్గా ఆన్ సెట్ ఆఫ్ సెట్ చేశారు కాబట్టి. సేమ్ అప్లైస్ టు వివేక్ సాగర్ గారు, ఆయన అండ్ హిస్ టీమ్ హూ ఎవర్ డిడ్ సో. వరుణ్ వేణుగోపాల్ గారు, మీరు అంటే సినిమా అంటే మేజర్గా సంగీతం, నేపథ్య సంగీతం ఇదంతా వెళ్తూ ఉంటుంది, సీన్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటూ ఉంటుంది, పర్లేదు అనే ఒక అంటే అది గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, ఇలా ఉంటుంది కానీ సీన్లోకి మనల్ని ఇన్వాల్వ్ చేయాలి అంటే, ఇదేదో నేను పెద్ద టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నాను కాదు కానీ, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ హియర్ ఇస్ సౌండ్ డిజైన్ అనే మేజర్ ఫ్యాక్టర్ మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ద వే హీ బ్రాట్ ఇన్ న్యాచురల్ సౌండ్, అది మీరు ఆ సీన్ అక్కడే జరుగుతుంది ఆ ఏరియాలో అనిపించాలంటే వరుణ్ వేణుగోపాల్ లాంటి వెరీ గుడ్ టెక్నీషియన్స్ వల్లే జరిగింది. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అలాంగ్ సైడ్ విప్లవ్ ద ఎడిటర్. ఇది స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక స్టేజ్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి షూట్ చేశాక ఒక స్టేజ్, అది మళ్ళీ ఎడిట్ టేబుల్కి వచ్చాక కూర్చొని రకరకాల డిస్కషన్స్, రకరకాల స్క్రీన్ ప్లే ప్రాబిలిటీస్ అన్నీ చూసుకొని, వాట్ ఎవర్ యు సీ నౌ ఇస్ బికాస్ ద కొలాబరేటెడ్ వర్క్ వర్క్ వెల్. సో యా, థ్యాంక్స్ ఫర్ హిమ్. యా అండ్ శృతి కాస్ట్యూమ్ డిజైనర్, ఇవన్నీ కొంచెం రియాలిటీ ఏరియాలో జరుగుతున్న జోన్లో ట్రై చేసాం కాబట్టి కాస్ట్యూమ్స్ అన్నీ అలా ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయంటే నా ఉద్దేశం యా. సో వెరీ గ్రేట్ వర్క్, మీకు అది పెద్ద నోటీస్ చేయాలి అనిపించలేదంటేనే ఇట్ వాస్ వెరీ న్యాచురల్గా ఫ్లో అయిపోయాయని. సో కుడోస్ టు హర్. యా అలాంగ్ సైడ్ ఐ థింక్ నేను ఫ్లిప్ అయ్యి మర్చిపోతే గుర్తు చేయండి, యా బట్ యా నా మేజర్ టెక్నీషియన్ టీమ్ ఎవరైతే ఉన్నారో, రియలీ హంబుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ. అండ్ ఇవన్నీ ఇంత పెద్ద చిట్టా చెప్పినప్పుడు, ఫస్ట్ రైట్ ఫ్రమ్ నేను స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి, ఇందాక మనం వీడియోస్ ప్లే చేసాం కదా, ఇవి చేయాలి అంటే దేర్ షుడ్ బి సమ్వన్ హూ ఇస్ ఇన్ వెల్ కోఆర్డినేషన్ నా ఐడియాస్తో అవనండి. సో దాట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద డైరెక్షన్ టీమ్ ఏదైతే ఉన్నారో, ఇద్దరు ముగ్గురే మాకు. సో వాళ్ళ ఇదే మొత్తం అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు కోఆర్డినేషన్స్ జరిగి ఎగ్జిక్యూషన్స్ జరిగాయి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్, సూర్య గారు, భరద్వాజ్, ప్రణీత్ అండ్ స్వామి. సో వీళ్ళు కోఆర్డినేషన్లో ఉండి హెల్ప్ చేయడం వల్లే ఇంత ఈజీగా మీకు ప్రోడక్ట్ రీచ్ అవ్వగలిగింది. సో థ్యాంక్స్ అలాట్ టు దెమ్. అండ్ యా ద కాస్ట్ నేను చెప్పేది ఏం లేదు, వాళ్ళు చూపించేశారు ఆల్రెడీ, ఇంక్లూడింగ్ అంటే విష్ణు గారు, సునైనా గారు, మేఘా గారు, రవిబాబు గారు, భరణి గారు, ఆల్ ద మేజర్ అంటే అది ఆ కంట్రిబ్యూషన్ ఇంకా అలా వచ్చింది. ఇట్స్ మై ఆనర్ టు హ్యావ్ వర్క్ విత్ దమ్ అంత పెద్ద వాళ్ళతో. యా సో ఐ థింక్ నేను మేజర్గా థ్యాంక్ యూ చెప్పటం ఒక్కటే నాకు ఇప్పుడు మిగిలిన అంకం, లేకపోతే ఐఎమ్ వెరీ 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 హంబుల్డ్ ఫర్ ద రిజల్ట్ విచ్ ఆడియన్స్ హ్యావ్ గివెన్. యా సో థ్యాంక్ యూ.